ఆదివారం అంటే ప్రతి ఒక్కరికి సెలవు దినం. అయితే ఈ రోజున కొద్దిగా విశ్రాంతిగా ఉండాలి, చక్కగా నచ్చిన పనులు చేసుకుంటూ ఉండాలి అనుకుంటుంటారు. కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి ఉండే నవగ్రహాలను అనుసరించి మనం గనక చూసినట్టయితే ఆదివారం అనేది సూర్య భగవానుడికి చెందినది. ఆదివారం సూర్య భగవానుడికి అంకితమైనది. అందుకనే మనం ఏదైనా సరే ఆదివారం నాడు సూర్య భగవానుడికి వ్యతిరేకంగా ఉన్న పనులు చేయరాదు. మరి ఏంటి ఆ పనులు? ఆదివారం ఎవరైనా సరే, అంటే ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చేయకూడని మూడు తప్పులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే నలుపు రంగు వస్త్రాలను ధరించటం. నలుపు రంగు వస్త్రాలు ధరించటం అంత శ్రేయస్కరం కాదు. ఏమవుతుంది ధరిస్తే అని గనక మీరు ఎదురు వెళ్ళినట్టయితే, ముఖ్యంగా సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రంగు తెలుపు, ఆయనకు వ్యతిరేకమైన రంగు నలుపు. మనం ఆదివారం నాడు నలుపు రంగు బట్టలు వేస్తే మనం చేపట్టిన పనులు కార్యసిద్ధి కావు. అంతేకాకుండా మానసిక చికాకులు రావటమే కాకుండా ఆదివారం నలుపు రంగు బట్టలు అనేవి సాధారణంగా మంచిది కాదు. మనం ఏదైనా పని చేయడానికి వెళ్తున్నా కూడా, ఇంట్లో ఉన్నా కూడా మానసిక ప్రశాంతత అనేది ఉండదు. అందుకని ఆదివారం నలుపు రంగు బట్టలను పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఇక రెండవది, ఆదివారం నాడు తలస్నానం చేయటం. చాలామంది ఆదివారం నాడు తలంటి స్నానం తలస్నానం చేస్తుంటారు. ఆడవారికైనా మగవారికైనా ఆదివారం పూట తలస్నానం చేయటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే అంతేకాకుండా ఇది ఎందుకు, దీని వెనకాల ఏదన్నా శాస్త్రీయత ఉందా అంటే మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న విషయమే ఇది. మనం మనతో కాకుండా మన అమ్మమ్మలతోనో లేకపోతే మన నాయనమ్మలతోనో ఆదివారం తలంటి స్నానం చేయొచ్చా అని అడిగితే వద్దు అని సూచిస్తారు. అది శ్రేయస్కరం కాదు, ముఖ్యంగా ఆరోగ్యం మీద దాని ప్రభావం ఎక్కువగా చూపుతుంటుంది. ఇక మూడవది ఏంటి అంటే, ఆదివారం నాడు కొన్ని ఘడియలు ఉంటాయి, ముఖ్యంగా అమృత ఘడియలు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలో మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది. కానీ మనం ఒక కొద్ది సమయంలో మనం అనుకున్న పనులు నెరవేరవు. మరి అది ఏంటి అనేది కనుక గమనించినట్టయితే, ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో ఆదివారం నాడు ముఖ్యంగా మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అని మన పెద్దలు పండితులు చెప్తూ ఉంటారు. కాకపోతే 9:30 నుంచి 11 గంటల వరకు మనం ఏదైనా అనుకున్నట్టయితే అది రేపటికి వాయిదా అవుతుంటుంది. ముఖ్యంగా ఆదివారం అనేది ఎంతో శక్తివంతమైన సూర్య భగవానుడి రోజు కావటం వల్ల మనం కొద్దిగా ఆచితూచి అడుగులు వేయాలి. అయితే ఆదివారం నాడు సాధారణంగా రవి ఎక్కువగా కలిసి వస్తే వాళ్ళు ఏ పనైనా సరే మొదలు పెట్టచ్చు. లేదు అనుకుంటే గనక ఈ పద్ధతుల్ని పాటిస్తే సరిపోతుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం, మీ యొక్క రాశి నక్షత్ర జన్మ ఫలితాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.